సిట్కో లబ్ధిదారులకు గృహాలను వెంటనే అప్పచెప్పాలని లేకుంటే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని జిల్లా సిపిఐ కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శ్రీకాకుళం రూరల్ మండలంలోని చాపారం పంచాయతీలో ఉన్న ప్రభుత్వ టిట్కో ఇళ్లను జిల్లా సిపిఐ నాయకులు శుక్రవారం పరిశీలించారు. సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో 3600 టిట్కో నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా కేవలం 1800 గృహాలు మాత్రమే పూర్తి చేస్తారన్నారు. లబ్ధిదారులకు అప్పగించే గృహ సముదాయాల్లో మౌలిక వస్తువులైన త్రాగునీరు, విద్యుత్, సరఫరా, కాలువల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు చేయాలన్నారు. ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన టిట్కో ఇళ్ళు ఉన్నాయో వాటిని తదనంతరం వచ్చిన ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయటం, నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్ళు కూడా ఇంతవరకు ఎవరికీ పంపిణీ చేయకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. గతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే కొంతమంది లబ్ధిదారులకి అనుమతి పత్రాలు పేరుతో కొన్ని ఒక్కొక్క పేపర్ ఇచ్చారు తప్ప వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ కూడా ఇల్లు అప్పు చెప్పకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. గత సంవత్సరం అన్ని మౌలిక వసతులతో రూపాయికే వాళ్ళకి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం నేటి వరకు ఈ కాలనీల్లో కనీసం మౌలిక వసతులు లేవు, రోడ్లు లేవు, కనీసం కాలువలు లేవు, తాగడానికి నీరు లేదు, అన్నీ కూడా ఎక్కడ పెండింగ్లో పెట్టడం అనేది ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే లబ్ధిదారులందరికీ ఇల్లు అప్పచెప్పాలి. దాదాపు శ్రీకాకుళంలో 3600 పైన ఇల్లు మంజూరు అయితే కేవలం 1800 ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా దాదాపు 2000 ఇల్లు సగం అసంపూర్తిగా ఇక్కడే కనపడుతున్నాయి, ఇంక పూర్తి కాలేదు. అవి ఎప్పుడు పూర్తి చేస్తారన్నది ఒక స్వస్థత లేదు. ఆ ఇల్లు ఇంతవరకు ఎవరు కేటాయించిన పరిస్థితులు లేవు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ ఇల్లు పూర్తి చేయాలి. ఇప్పటికే పూర్తయిన ఇల్లు ఎవరికైతే గత కొద్ది నెలల క్రితం అనుమతి పత్రాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇల్లు అప్పగించాలి. తక్షణమే మౌలిక వసతుల్ని కాలనీల్లో కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.